55 ఏళ్ల వ్యక్తి మూఢనమ్మకాలని నమ్మాడు. చివరికి అతని శరీరం ఎలా మారిందో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రియల్ ఫ్యాక్ట్స్. నవంబర్ 4, 1938 యుఎస్ లోని టెనేసీ స్టేట్ లో ఒక 55 ఏళ్ల వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఎవరికీ అర్థం కాలేదు. ఆ పేషెంట్ పేరు వ్యాన్స్ వండర్స్. ఈయన ఒక వ్యాధి కారణంగా కొన్ని నెలల్లోనే 35 కిలోల బరువు కోల్పోయాడు. అప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే చూసిన వాళ్ళంతా ఇతను చావుకి చాలా దగ్గరలో ఉన్నాడని అనుకున్నారు. ఈయన శరీరంలోని ఎముకలు మొత్తం బయటకి చాలా క్లియర్ గా కనపడుతున్నాయి, మరియు ముఖం కూడా నీరసంగా ఒక రూపం లేనట్టుగా కనిపిస్తుంది. వ్యాన్స్ ని తన భార్య హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. వారి కేసుని డాక్టర్ డ్రైటన్ డొహాటికి అప్పగించడం జరిగింది. డాక్టర్ ఇలాంటి కేసుని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే టెస్ట్ల ప్రకారం వ్యాన్స్ కి ఎలాంటి జబ్బు లేదు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, లోపల ఎలాంటి రోగం కనిపించలేదు. డాక్టర్ వ్యాన్స్ యొక్క భార్యని పిలిచి, మీ భర్త వ్యాధికి ఏదైనా కారణం ఉందని భావిస్తున్నారా అని అడిగారు. అప్పుడు వ్యాన్స్ భార్య చెప్పిన విషయం విన్న డాక్టర్ షాక్ అయ్యాడు. మరి టాపిక్ లోకి వచ్చే ముందు ఎప్పటిలాగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వస్తే, 3 నెలల క్రితం ఒక మాంత్రికుడు అంటే చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు తన భర్తను శపించాడు అని, బహుశా ఇవి దాని పరిణామాలే కావచ్చు అని వ్యాన్స్ భార్య డాక్టర్ కు చెప్పింది. ఆ మంత్రగాడు ఆయన్ని కోపంతో, నువ్వు త్వరలో చావబోతున్నావు, నిన్నెవ్వరూ కాపాడలేరు అని శపించాడు. అప్పటి నుండి వ్యాన్స్ పరిస్థితి ప్రతిరోజు దిగజారుతూ వచ్చింది. ఏదో అదృశ్య శక్తి అతని చావు కోసం వేటాడుతుంది అని ఆమె అంది. తర్వాత డాక్టర్ ఈ కేసు పైన చాలా ఆలోచించారు. మరుసటి రోజు వ్యాన్స్ యొక్క ఫ్యామిలీని ట్రీట్మెంట్ కోసం పిలిచారు. అప్పుడు డాక్టర్ వ్యాన్స్ భార్యతో ఒక నిజం చెప్పారు. అదేంటంటే, మేము ఆ మంత్రగాడిని విచారించాం, పోలీసులు భయపెట్టగానే నిజం కక్కేశాడు. అతను మీ భర్తపై బల్లిగుడ్లు చల్లాడు, అందులో ఒకటి మీ వారి శరీరంలోకి వెళ్ళింది, అది లోపల పెరిగి తన శరీరాన్ని లోపల నుండి తినేస్తుంది అని చెప్పారు. వెంటనే నర్స్ ని ఒక ఇంజెక్షన్ తీసుకురమ్మన్నారు. అది వాంతులు అవడానికి ఇచ్చే ఇంజెక్షన్. ఇంజెక్షన్ ఇచ్చిన కొంతసేపటికే వ్యాన్స్ వాంతి చేసుకున్నాడు. వెంటనే డాక్టర్ అందులో చచ్చిపోయిన బల్లిని వేశాడు. వ్యాన్స్ చూసి అదంతా నిజమేనని నమ్మేశాడు. అప్పుడు డాక్టర్ వ్యాన్స్ తో ఇలా అన్నారు, నిన్ను లోపల లోపల నుండి తినేసేది ఇదే, ఆ తాంత్రికుడు చెప్పింది ఇదే, కాబట్టి నీకు ఆ శాపం నుండి విముక్తి లభించింది అని డాక్టర్ అన్నారు. వ్యాన్స్ ఇంకొకసారి ఆ బల్లిని చూశాడు. తర్వాత పెద్దగా శ్వాస తీసుకుని పడుకున్నాడు. తర్వాత రోజు లేవగానే అతనికి చాలా ఫ్రీగా అనిపించింది. అతనిలో ఒక కొత్త ప్రాణం వచ్చినట్లు అనిపించింది. కొన్ని రోజుల్లోనే ఆరోగ్యంగా తయారయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది కట్టుకథ కాదు, ఇదొక రియల్ కేసు. ఇది మెడికల్ సైన్స్ ని దిమ్మ తిరిగేలా చేసింది. ఎందుకంటే నిజానికి ఆ డాక్టర్స్ ఏ మంత్రగాడితోనూ మాట్లాడలేదు, మరియు పేషెంట్ లోపల కూడా ఏ బల్లి లేదు. కానీ పేషెంట్ ని లోపల లోపల తినేసే వస్తువు ఏదైనా ఉందా అంటే అది అతని మెదడే. ఈ కేసు యొక్క పూర్తి స్టడీని మరొక 4 ప్రొఫెసర్స్ కూడా చేశారు. ఎందుకంటే వ్యాన్స్ బ్రతకడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాక అంతకు ముందు ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. ఆ కేసుల్లో మనుషులకు శాపం పెట్టగానే కొన్ని నెలల్లోనే వారు చనిపోయేవారు. కానీ ఈ రోజు 80 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి కేసులు రావడం ఆగలేదు. మీరు అనుకోవచ్చు, ఇతను కామెడీ చేస్తున్నాడు, లేకపోతే ఈ రోజుల్లో కూడా మంత్రాలు ఏంటి అని. అందుకే ఈ శాపం మనల్ని దారి తప్పించడానికే కొత్త రూపం ధరించింది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ క్లిప్టర్ మీడర్ కేనేజ్ యొక్క వెండర్బిల్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్స్ యొక్క హెడ్ డాక్టర్. ఆయన ఇలాంటి ఎన్నో కేసులు చూశారు. అందులో ఒక కేసులో పేషెంట్ కి ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్ వల్ల డయాగ్నోసిస్ చేశారు. అప్పుడు అతను చస్తాడని అతనికి తెలుసు, అలాగే కొన్ని నెలల్లో చచ్చిపోయాడు. అప్పుడు అతని అటాప్సీ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ ట్యూమర్ చిన్న ప్లేస్ లో ఉంది, అది స్ప్రెడ్ కూడా అవ్వలేదు. సో ఆ పేషెంట్ క్యాన్సర్ తో చావలేదు, కాకపోతే అతను క్యాన్సర్ తో చస్తాను అనే భయంతో చచ్చిపోయాడు. డాక్టర్ క్లిప్టన్ మీడర్ ఒక విషయం చెప్పారు, ఈ రోజుల్లో మంత్రగాళ్ళు ఇలా భయంకరంగా కనిపించారని, వారు తెల్ల సూట్ ధరించి మెడలో స్టెతోస్కోప్ వేలాడ తీసుకుని కనిపిస్తారని, అందులో కొంతమంది అయితే పేషెంట్లని తరచూ ముందుగానే భయపెడతారని, వారికి భయంకరమైన వ్యాధి ఉందని, దానికి ఇప్పటి వరకు చికిత్స లేదని చెబుతారు అని ఆయన అన్నారు. ఇక మీడియా కూడా జనాల్లో రోగాల గురించి భయం పుట్టించి వీరికి సహాయంగా మారిందని, దీంతో పేషెంట్స్ ఆ రోగాన్ని దురదృష్టం అనుకుని ఓటమిని అంగీకరించక తప్పట్లేదని అన్నారు. మన మెదడుకి అంత శక్తి ఎలా ఉందో, అది ఎక్కడిదో మనకు తెలియదు. కానీ ప్లాసిబో ఎఫెక్ట్ శక్తిని సైంటిస్టులు కూడా ప్రశ్నించలేరు. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ పెద్ద పెద్ద మ్యాజిక్లు అయితే చేయలేదు, కానీ తప్పకుండా మెజరబుల్ పాజిటివ్ చేంజ్ అయితే తీసుకురాగలదు. కానీ ఈ ఎఫెక్ట్ కి ఒక ఆపోజిట్ ఎఫెక్ట్ కూడా ఉంది, అదే
నోసిబో ఎఫెక్ట్. ఈ చావులన్నిటికి నోసిబో ఎఫెక్టే కారణం. దీంట్లో మనుషులు ముందుగానే తాము చస్తున్నాము అని భావించి చచ్చిపోతారు. కేవలం ఈ నోసిబో ఎఫెక్ట్ వల్లే ఆ శాపం పనిచేస్తుంది అనే ఫీలింగ్ వాళ్ళలో పెరుగుతుంది. మన బ్రెయిన్ లో మన ఆలోచనల్లో నమ్మకాల్లో శక్తి ఉంటుంది. దీన్ని బెట్స్కాన్స్ ద్వారా ప్రూవ్ చేశారు. నోసిబో ఎఫెక్ట్స్ లో స్ట్రెస్ కారణంగా మన మెదడు యొక్క న్యూరో కెమిస్ట్రీ మరియు శారీరక హార్మోన్ల బ్యాలెన్స్ లో తేడా ఏర్పడుతుంది. మన శరీరంలో జరిగే ప్రతి చర్యలో వీటిదే ప్రధాన పాత్ర. నోసిబో ఎఫెక్ట్ మెదడులో డోపమైన్ మరియు ఓపియాయిడ్ యొక్క యాక్టివిటీని తగ్గించేస్తుంది. జీవితంలో ముఖ్యమైన పనులకు డోపమైన్ ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. అందుకే నోసిబో ఎఫెక్ట్ లో శారీరక మరియు మానసిక సమస్యలు పెరిగిపోతాయి. కానీ ప్లాసిబో ఎఫెక్ట్ లో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. శారీరక మరియు మానసిక బాధలు తగ్గిపోతాయి. దీనితో పాటే నమ్మకం కూడా దీనికి ముఖ్య కారణం కావచ్చని చాలా మంది రీసెర్చర్స్ యొక్క అభిప్రాయం. ఇక్కడ ఏమి మ్యాజిక్ గురించి చెప్పట్లేదు, కానీ విషయం చాలా సింపుల్. డాక్టర్ చెప్పే చెడు వార్త మన శరీరాన్ని ఇంకా చెడిపోయేలా చేస్తుంది. ఇక్కడ డాక్టర్స్ వైపు నుండి కూడా తప్పు జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుండి డాక్టర్స్ కూడా ఈ కేసులో వ్యక్తి ఖచ్చితంగా చేస్తాడు అని నమ్ముతారు. ఈ మోడర్న్ మాంత్రికుల్ని నమ్మితే పేషెంట్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ కాలంలో ఎవడైనా మాంత్రికుడు వచ్చి శాపం ఇస్తే చూసి మనం నవ్వుతాం. కానీ ఒక డాక్టర్ వైట్ కోట్ వేసుకుని వచ్చి మీకు ట్రీట్మెంట్ లేని ఒక వ్యాధి ఉంది, ఇది మీ బ్రెయిన్ స్కాన్ బాడీ స్కాన్ లో తేలింది అని చెప్తే మీరు ఖచ్చితంగా నమ్ముతారు. అప్పుడు ఇదే నమ్మకం మీ జీవితంలో జరిగే ప్రతి మూమెంట్ పై ప్రభావం చూపుతుంది. చివరికి ఫలితం ఘోరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్లాసిబో ఎఫెక్ట్ మరియు నోసిబో ఎఫెక్ట్ వెనుక ఈ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇవి తప్పక పనిచేస్తాయి. ఇలాంటివి ఒక్కటి కాదు, వేల కొద్ది ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేయబడింది. సో మీరు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఉండండి. అవసరం లేకుండా మీ లోపల స్ట్రెస్ పెంచుకోకండి. ట్రస్ట్ మీ జీవితంలో ఇది మీకు చాలా విషయాలను ఉపయోగపడుతుంది. సో ఫైనల్ గా ఈ వీడియో చూసినందుకు మీ అందరికి చాలా చాలా థాంక్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి దీని నుండి ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి దొరికింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.